పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా సత్తుపల్లిలో నిర్మాణం చేపట్టినటువంటి 35 కోట్లతో నిర్మాణం చేపట్టినటువంటి ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి పూనుకొని 8 నెలలు పూర్తి వస్తున్నా కానీ ఇప్పుడు వరకు కూడా ఈ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి తేలేదు. ఎందుకని తేలేదు అని అంటే మరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దీనికి స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ మా నియోజకవర్గ వ్యాప్తంగా పేద ప్రజలందరూ కూడా ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు. ఒక్కొక్క పేషెంట్కి ఇవాళ 10,000 రూపాయలు బిల్ అవుతుంది. ఒక్కొక్క 4 జ్వరం వస్తే ఇవాళ 40,000 50,000 ఆర్థికంగా వాళ్ళు నష్టపోతున్నారు. అట్లాంటి పేదలందరూ కూడా ఇవాళ 100 మడకల ఆసుపత్రిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయినా కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ తరఫున ప్రతినిధులు కానీ ముగ్గురు ఈ జిల్లాకు ఉన్న 3 మంత్రులు కానీ మరి ఎమ్మెల్యే గారు కానీ స్పందించి దీన్ని ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదంటే దీని అనుకూలంలో ఉన్నటువంటి రాజకీయ చతురత ఏంటన్నది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. మన ఎమ్మెల్యే గారు కూడా ఒక డాక్టర్ గారు అయ్యుండి కూడా దీన్ని పట్టించుకోపోవటం అనేది ఎంత నిర్లక్ష్య వైఖరో దీన్ని దీంట్లోనే స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజున ఈ ఆసుపత్రిని ఓపెన్ చేసి ప్రారంభోత్సవం చేసి ఉంటే కొన్ని వేల మంది ప్రజలకి నిరుపేదలకి అందుబాటులోకి వచ్చి ఉండేది. ప్రజలు కూడా అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ ఆసుపత్రిని వినియోగించుకొని వైద్యం చేసుకునేవాళ్ళు. కావున దీన్ని వెంటనే ఈ ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్న చోట వంద పడకల ఆసుపత్రి ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి పేదలకు రోగులకు అందుబాటులో తేవాలని చెప్పి వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టారు. మరి మేం చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ అధికారుల అసమర్థత వల్ల కాంట్రాక్టర్ చేతగానితనం వల్ల వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కుంటుపడింది. మరి సత్తుపల్లి ఎమ్మెల్యే గారు ఎన్నికలైన తర్వాత ఆసుపత్రి నిర్మాణం మీద దృష్టి పెట్టి నిర్మాణం ఆగిపోయినందుకు దీన్ని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ్ గారు చేంబర్కి వెళ్లి దీన్ని త్వరితగతిన పూర్తి చేసి సత్తుపల్లి పట్టణం దేవేంద్రనాథ్ చెందుతుంది. అదేవిధంగా సింగరేణి వల్ల కూడా ప్రజలకు రోగాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి దీన్ని ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి వారు చాలా పలు పర్యాయాలు పోవడం జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి పాలకులు వారు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారు ముందుకు రాకుండా బీజేపీ నాయకులను రెచ్చగొట్టి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక్కటే చెబుతున్నా, మీరన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా డాక్టర్ అయ్యుండి కూడా ఆసుపత్రి నిర్మాణం మీద దృష్టి పెట్టట్లేదని. ఇవాళ మీకు ఒక్కటే చెబుతున్నారు, మీరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. మన ఎమ్మెల్యే గారు ఒక డాక్టర్ అవబట్టే ఇవాళ సత్తుపల్లిలో పేదలకు వైద్యం చాలా తక్కువ రేటుకి అందుతుంది. చుట్టుపక్కల 30-40 గ్రామాల నుంచి కూడా ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, అన్ని గ్రామాల నుంచి కూడా సత్తుపల్లి డాక్టర్ దయానంద్ గారు, డాక్టర్ ఎమ్మెల్యే గారు ఇద్దరు డాక్టర్లు అవడం వల్ల వాళ్ళకి వైద్యం చాలా తక్కువగా వస్తుందని చెప్పేసి ఇవాళ సత్తుపల్లి వచ్చి వాళ్ళు వైద్యం చేసుకుంటున్నారు. గత 8 నెలల నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీకు ఎటువంటి విషయం గుర్తు లేక తెలియక దారి కనపడక ఇవాళ ఎవడో రెచ్చగొట్టిండి అని చెప్పి గత పాలకులు ఇవాళ ఆసుపత్రి నిర్మాణం మీద దృష్టి పెట్టి దాన్ని మీరు పట్టించుకోవాలంటే మీ మూర్ఖత్వాన్ని నిదర్శనం. ఇవాళ ప్రభుత్వం ఈ హాస్పిటల్ ప్రభుత్వాన్ని అధికారులు ప్రభుత్వానికి అప్పచెప్పలేదు. ఇంకా 20% పనులు కొనసాగుతున్నాయి. దీని మీద ఎమ్మెల్యే గారు పై అధికారులు దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టు నిర్మాణం పూర్తి చేయనందుకు అతని మీద కూడా చర్య తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేసే సంఘటనలు ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, సూర్యుని మీద ఉమ్మేస్తే అది మన మీదే పడుతుందని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మట్టా దంపతులు ఇద్దరూ కూడా బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం పాటుపడుతుంది తప్ప మీలాగా అవాకులు చవాకులు పేదలు